నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్. హలో అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, ఇవాళ మా ఇంట్లో దేవుడి మందిరం చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి, మీరు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళంతా కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకొని కట్టుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా గణపతి పూజ చేసి సంతోషమాత పూజ చేసుకున్నానండి. ఇల్లు సంతోషంగా ఉండాలంటే సంతోషమాత పూజ తప్పకుండా చేయాలి కదండి, అందుకని ఇలా సంతోషమాత పూజ చేశాను. ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుందండి, మధ్యలో మిడిల్లో గోపురం ఉంటుంది. చూడండి, ఇది గణపతి అండి. సంకష్టహరి చతుర్థి వ్రతం చేసుకుంటాను, అందుకని ఈ ఫోటో తెచ్చుకున్నాను. ఇటు పక్క వైపు కనపడుతున్న దీపాలు, ఇవి టైల్స్ అండి, చాలా బాగుంటాయి. సంతోషమాత విగ్రహం ముందు గణపతి తప్పకుండా ఉండాలి. మనం ఫోటో పెట్టుకున్నప్పుడు తప్పకుండా విగ్రహం కూడా ఉంటే చాలా మంచిదని అంటారు. ఇవి మా ఇంటి ముందు ఉన్నటువంటి పువ్వులు తీసుకొచ్చి పెట్టాను. ఇవి చూడ్డానికి చాలా అందంగా అనిపించింది, ఆ పుష్పాలు తీసుకొచ్చి పెట్టానండి. ఇక్కడ ఉన్నటువంటిది గౌరీదేవి ముక్కోట అండి. ఇది వరలక్ష్మి వ్రతానికి కానీ మరే ఫెస్టివల్ అయినా ఏ పండగైనా కానీ అది కొబ్బరికాయకు పెట్టి చేసుకుంటారు కదా, అదండి. ఇది వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగా చేయాలి అనేది అంటే ఆ విధంగా నేను ఇంతకుముందు వీడియోలో ఉంది, మా ఇంట్లో వరలక్ష్మి వ్రత విధానం అని ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి. అష్టలక్ష్మణులు ఎలా చేయాలో కూడా అందులో చూపించాను. ఇది మధ్యలో ఉండి ఈ విధంగా స్టెప్స్ మాదిరిగా కట్టుకున్నాను. పైన ఒక గోపురం మాదిరిగా కట్టేసి అందులో ఒక టైల్స్ వేసాను, ఒకటే టైల్ అన్నమాట, పెద్దది. అందులో పరమశివుడు, పార్వతీదేవి, కుమారస్వామి, గణపతి, నంది, శివ పరివార ఫోటో ఉండేది. పైన ఈ విధంగా మామిడాకులు, ప్రమిదలు, మళ్ళీ మామిడాకులు వచ్చేలా టైల్స్ తీసుకున్నాను. ప్రతిసారి మనకు మామిడాకులు దొరకవు కదండి, ఈ విధంగా తీసుకుంటే మామిడాకులుగా విధంగా ఉంటుందన్న ఆలోచన వచ్చింది, అందుకే ఈ విధంగా తీసుకున్నాను. ఈ టైల్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ప్రమిదలు, నెమలి చూశారు కదండి, ఇది శివ పరివార ఫోటో అండి. మీరు గమనిస్తున్నారు కదా, పరమశివుడు, పార్వతీదేవి, గణపతి, కుమారస్వామి, నంది, ఇది శివ పరివార్. ఈ విధంగా అభయహస్తం చూపిస్తున్నటువంటి శివుడి ఫోటో ఉంటే చాలా మంచిదండి. మనకు మన ఇంట్లో ప్రతి నిత్యం కూడా అభయహస్తంతో ఉన్నటువంటి శివుడి పార్వతి ఫోటోకి మనం దీపం వెలిగిస్తే మనకు సకల శుభాలు కూడా కలుగుతాయి అనేటి ఇవ్వటి నానుడి ఉంది. మారెడుదలంతో చేస్తే ఎంత పుణ్యమో ఈ విధంగా చేస్తే అంత పుణ్యం వస్తుందని అంటారండి. ఎంత బాగుందండి, చాలా చక్కగా ఉంది. ఈ రూపురేఖలైతే చాలా నచ్చింది, నేను అందులో ఇది బాగా నచ్చి తీసుకున్నాను. ఆ తర్వాత ఇది దీనిపైన సెల్ఫ్లో మూడు ఫోటోస్ ఉన్నాయండి. మధ్యలో ఫోటో లలితాంబిక, ఇటువైపు ఉన్నటువంటి ఫోటో లలితాంబిక అండి, చాలా బాగుంది. అప్పట్లో మనకు భక్తి టీవీలో ప్రసారమైంది చూడండి, కోటి దీపోత్సవం అప్పుడు తీసుకున్నటువంటి ఫోటో అండి. నాకైతే చాలా బాగా నచ్చింది, నచ్చగానే వెంటనే నేను తీసేసుకున్నాను. కార్తీక మాసంలో జరిగింది చూడండి, అప్పుడు తీసుకున్నాను. చాలా చక్కగా ఉంది కదండి. దీపాన్ని ఎప్పుడు కానీ మనము కింద రెండో ఆకులైనా లేకపోతే ఏదైనా పీఠం వేసైనా పెట్టాలండి, చాలా బాగుంటుంది. అలా ఉంటేనే శుభం జరుగుతుంది, మామూలుగా పెట్టకూడదని అంటారు కదా పెద్దల చెప్పినటువంటి ఆనవాయితీ మనం తప్పకుండా పాటించాలి కదండి. ఇటువైపు ఉన్నటువంటిది లలితాదేవి ఫోటో. ఇది లలితాదేవి ఫోటో, ఈ ఫోటో కంటే ముందే తెచ్చుకున్నానండి. లలిత సహస్ర పారాయణం చేస్తాను, అందుకని లలితాదేవి ఫోటో ఉంచుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీ, గణపతి, సరస్వతి ముగ్గురు కలిసి ఉన్నటువంటి చిత్రపటం అండి. ఇక్కడ అమ్మవారు అభయహస్తంతో ఉంది, వరాలు కురిపిస్తూ ఉంది కదండి. వరలక్ష్మి వ్రతానికి నేను తప్పకుండా పెట్టుకుంటానండి. ఆ ముగ్గురు దేవుళ్ళ కలిపి రెండు ఇలా దీపాలు వెలిగించానండి. ఇక్కడ పైన ఇంతవరకు టైల్స్ వేయించాను, చాలా బాగుంది కదండి. మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. స్వస్తిక్, ఓం, దీపము, నెమలిక చాలా బాగుందండి. ఇక్కడ పెట్టినటువంటి మూడు పటాలు కాకుండా ఇంకొక పటం కూడా ఉందండి. అది దుర్గా నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో చేసుకునేటువంటి అమ్మవారి పటం అన్నమాట. ఈ మూడు దేవుళ్ళు ఇక్కడ పెట్టి ప్రతి శుక్రవారం తప్పకుండా నేను వీటిని పూజిస్తానండి. అష్టేశ్వర్యాలు చేకూర్చే విధంగా ఉన్నటువంటి ఫోటో అంటే నాకు చాలా ఇష్టమండి. ఆ తర్వాత వచ్చేసి ఇది కింది స్టెప్ అన్నమాట, ఇందాక మీకు చూపించాను కదా శివపార్వతులది. ఆ తర్వాత ఇది కింది స్టెప్ అన్నమాట. ఇందులో ఉన్న ఫొటోస్ అన్నీ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మాకు వీరబ్రహ్మేంద్ర స్వామి మా కులదైవం అన్నమాట, నరసింహస్వామి మా ఇంటి దైవం అన్నమాట, అవి రెండు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసారా అభయహస్తంతో ఉన్నటువంటి శివపార్వతులను చూసారా. ఆ తర్వాత దాని కింద లక్ష్మీదేవిని, లక్ష్మీ, గణపతి, సరస్వతి. ఇది వైభవలక్ష్మి పూజ అప్పుడు రోజు వేసుకోవడానికి తీసుకున్నానండి. అది వైభవలక్ష్మి యొక్క చిత్రపటం.
తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూరాడు. ప్రతి ఇంటికి ఈ కూరాడు కంపల్సరీ ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఇది మన ఇంటికి ఆడపడుచుతో సమానం. ప్రతిసారి మనము ఏ రోజైనా పూజ చేస్తే అది కూరాడుకు పెడితే ఆడపడుచుకు పెట్టాలంటారు కదండి, నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం. అలా పెడితే కూడా మనకు శుభం జరుగుతుంది. ఇది చెప్పాను కదా ఇందాక నేను దుర్గాదేవి నవరాత్రులలో చేసుకునేటువంటి పూజ చేసుకున్నటువంటి అమ్మవారి చిత్రపటమని. ఇది కనకదుర్గాదేవిదండి. అడ్డుగా ఇలా బొట్టు ఎందుకు పెట్టానంటే అమ్మవారు ఇలా అడ్డుగానే పెట్టుకుంటుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే చేసినప్పుడు ఖచ్చితంగా అడ్డుగానే పెడతారు. శివుడికి అడ్డు నామం పెడతాం కాబట్టి భవానీకి కూడా అలాగే పెట్టడం జరుగుతుంది. ఇదేమో శ్రీయంత్రం అన్నమాట, వైభవలక్ష్మి పూజ పుడిచి పెట్టుకుంటాము. ఇక్కడ ఇక్కడ సింహాసనంలో వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, శివపార్వతులు, తర్వాత శ్రీచక్రం అవన్నీ ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ శివుడిది, గణపతి, బ్రహ్మేంద్ర స్వామి చూశారు కదండి, నరసింహస్వామి. ప్రసాదం ఎప్పుడు పెట్టినా కానీ మనం టెంకాయ కొట్టిన తర్వాత ఒక ప్లేట్లో కానీ చిన్న ఆకైనా సరే వేసి ఆ విధంగా ప్రసాదం పెట్టాలి, ఊరికే పెట్టకూడదండి. బాగుంది కదండి. ఇక్కడ సింహాసనంలో చూస్తుంటే చాలా చక్కగా అనిపించింది. వినాయకుడు సత్యనారాయణ స్వామి అండి. అక్కడ వెనుకకున్న చూడండి, అక్కడ సత్యనారాయణ స్వామి, రమాదేవి. రమాస అయితే సత్యనారాయణ స్వామి అంటారు కదండి. అది మా ఇంట్లో ఈ పూలన్నీ ఉన్నాయండి, పూల చెట్టు అంతా ఉంది. ఈ ఇంట్లో పూలే అన్నమాట, నర్సరీలో తీసుకొచ్చాను. నర్సరీలో తీసుకొచ్చి పెడితే 2 ఇయర్స్కి కానీ మంచిగా పూయడం కాలేదు. అంతకుముందు చిన్న చిన్నగా అలా పూసేవి కానీ ఇప్పుడు మాత్రం చాలా చక్కగా పూస్తున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకేనేమో చాలా చక్కగా పూస్తున్నాయి. చూడండి ఎంత హాయిగా ఉంది. చూస్తుంటే మనశ్శాంతి, మనస్సు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి పండగకి ఇలా అలంకరించుకొని చాలా చక్కగా ఆనందంగా మేము అనుభూతిని పొందుతామండి. మీరు కూడా ఇలాంటి టైల్స్తో ఇలా పూజా మందిరాన్ని నిర్మించుకోండి. మా ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరూ చాలా బాగుందండి మీ పూజా మందిరం చాలా బాగుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక్కసారి మీరు కూడా తీసి వీడియో పెట్టాలి కదా అన్నారు, అందుకనే నేను పెట్టడం జరిగింది. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. పక్కనే బాబా పటం ఉందండి, మీరు కనిపించలేదని ఎదురు చూస్తున్నారు కదా, చూడండి ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్. పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.